నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు, ఆంజనేయ స్వామి ఉపాసకులు బ్రహ్మశ్రీ సిస్ట్లా సిద్ధాంతి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. క్రోధి నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలని అందరికి ఆసక్తి ఉంటుందండి. ఎప్పటిప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉంటారు. ఉగాది వస్తుందంటే సందడంతా అక్కడే. ఉగాది పచ్చడి సేవించడం ఒక ఎత్తు అయితే, పంచాంగ శ్రవణం ఇంకొక ఎత్తు. ఆఫీసుల్లో, ఇళ్లల్లో, ఆలయాల్లో, ఇంకా ఎక్కడైనా సరే చూస్తూ ఉంటారు. అయితే అందరూ మా జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి, మేము ఈ రాశిలో పుట్టాం, మా నక్షత్రం ఇది అని అందరూ చూసుకుంటూ ఉంటారు. సో మీ ద్వారా వినాలనుకుంటున్నాం, ఈ సంవత్సరం ప్రత్యేకించి ఎవరెవరికి అత్యద్భుతంగా ఉందంటే, ఏ రాశుల వారికి బాగుందో, వాళ్ళు ఇంకా బాగా ఉండడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలియజేస్తారా? తప్పకుండా తల్లి, మంచి ప్రశ్న అడిగారు. ముందుగా మనం ప్రార్థనతో ప్రారంభించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాతాపితృభ్యో నమః, గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నదే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. విశ్వేశం మాధవం డుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం శ్రీ భవానీం మణికర్ణికాం శ్రీ గురుభ్యో నమః. ముందుగా మనకి ఈ ఫాల్గుణ మాసం అంటే తెలుగు మాసాలు సాంప్రదాయంగానే ఉగాది అనేది వస్తుంది. ఫాల్గుణ మాస అమావాస్య సోమవారం 8వ తారీఖుతో అంటే ఏప్రిల్ నెల 8వ తారీఖుతో శోభకృత్నామ సంవత్సరం పూర్తయిపోతుంది. ఇక మంగళవారం పాడ్యమి అంటే ఆ రోజునే నూతన సంవత్సరం ఆరంభం. దాన్ని ఉగాది అని పిలుస్తాం, సంవత్సరాది అని కూడా పిలుస్తాం. సంవత్సర ఆది, ఆది అంటే మొదలు, సంవత్సరానికి మొదటి రోజు కాబట్టి సంవత్సరాది అని పిలుస్తాం. అది ఎప్పుడు వచ్చింది? మంగళవారం, వారం మంగళవారం అయింది. అదే సమయంలో ఇక తిది వచ్చేటప్పటికి పాడ్యమితో ప్రారంభం అవుతుంది. ఈ సంవత్సరాన్ని ఏమని పిలుస్తున్నామంటే శ్రీ క్రోధినామ సంవత్సరం. మనకి గడిచిన సంవత్సరాలు తీసుకుంటే శుభకృత్నామ సంవత్సరం, శోభకృత్నామ సంవత్సరం, ఇప్పుడు వచ్చేది శ్రీ క్రోధినామ సంవత్సరం. ఇక్కడ పదజాలంలోనే జాగ్రత్తగా ఇచ్చారు చూడండి. మామూలుగా సంవత్సరాలు ఎన్ని అంటే 60 అని చెప్తాం. 60 సంవత్సరాలు మళ్ళీ మరల తిరిగి అవే పేర్లు వస్తాయి. 60 పూర్తయిన తర్వాత 61వది వచ్చేటప్పటికి మళ్ళీ అదే సంవత్సరం పేరుగా వస్తాయి. ఇది ప్రామాణికం. ఇక్కడ పంచాంగం అంటే ఏంటి? 5 రకాలైన అంగాలు ఉంటాయి మనకి శరీరానికి. అంగం ఎట్లానో దినచర్యలో భాగంగా, దినచర్య అంటే ప్రతిరోజు చేసే పని, ప్రతిరోజు చేసే పనిలో ఈరోజు బాగుందా లేదా ఇవన్నీ అడుగుతారుగా పండితులు అవ్వచ్చు, పామరులు అవ్వచ్చు. దాదాపు అందరూ పండితులైతే వారు అంతటా వారు చూసుకుంటారు. అదే పామరులు అనుకోండి, ఎవరైనా అడుగుతారు, మనలాంటి వాళ్ళని అడగటం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. దాంట్లో వచ్చేదే ఇది. ఇది అంటే తిది, వారం, నక్షత్రం, యోగం, కరణం. దీన్ని పంచాంగం అంటాం. అందుకని ఉగాది రోజున ఎక్కువగా ఎక్కడ చూసినా కూడా ఉదయం సమయంలో అయినా సాయం సమయంలో అయినా పంచాంగ శ్రవణం చేస్తారు. పంచాంగ పఠనాన్ని పఠించడం ద్వారా ఆ యొక్క సిద్ధాంతులు అవ్వచ్చు, వక్తలు అవ్వచ్చు, వినేవాళ్ళందరూ శ్రవణం చేస్తారు. శ్రవణం అంటే వింటాం. ఇది ఆ రోజున చేసే కార్యక్రమం. ఇక ఈ సంవత్సరానికి సంబంధించిన ఫలితం ఒక్కసారి మరి సూక్ష్మంగా పరిశీలిద్దాం. సంవత్సర ఫలితం ఫలం అంటాం కదా, అంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, దాన్నే సంవత్సర ఫలం అంటాం. ఇందులో ప్రధానంగా శ్రీ క్రోధినామ సంవత్సరం అంటే క్రోధం అంటేనే కోపం. వాడు చాలా కోపంగా ఉన్నాడు, క్రోధంగా ఉన్నాడు అంటాం కదా. క్రోధం అనే అక్షరానికి మనం నిర్వచనం కోపం అని చెప్పచ్చు. ప్రధానంగా ఈ సంవత్సరానికి వచ్చిన ఆధిపత్యాలు, ప్రతి సంవత్సరంలో కూడా ఉగాది రోజు ప్రారంభమై మరల ఉగాది వచ్చే వరకు మధ్యకాలం అంతా ఒక సంవత్సరం కిందే ప్రమాణం. ఆ మొత్తం ఆ సంవత్సరం వారు ఏ ఎవరు పాలిస్తారు, ఉదాహరణ రాజు ఎవరు, ఈ సంవత్సరానికి మంత్రి ఎవరు, ఇలా పోర్ట్ఫోలియోలన్నీ ఉంటాయి. సస్యాధిపతి ఎవరు, మేఘాధిపతి ఎవరు అంటే వర్షాలు ఇచ్చేవాడు ఎవరు, ఇట్లా ఈ ఆధిపత్యాలు మొత్తం 21 రకాల ఆధిపత్యాలు. రాజు, మంత్రి, సేవకుడు, సస్యాధిపతి, హార్ష్యాధిపతి, మేఘాధిపతి, ధాన్యాధిపతి, వస్త్రాధిపతి, ఇట్లా 21 రకాల ఆధిపత్యాలు ఉన్నాయి. విచిత్రం ఏమైందంటే ఈ సంవత్సరంలో
21 ఆధిపత్యాల్లో 15 ఆధిపత్యాలు పాపగ్రహాలకే వచ్చినాయి. అది చాలా ప్రమాదకరం. 6 ఆధిపత్యాలే బుధుడికి, గురువుకి, శుక్రుడికి, ఇలా శుభగ్రహాలకు వచ్చినాయి. శుభగ్రహాలకి 6, పాపగ్రహాలకి 15. దాని అర్థం మీకు అది తెలిసిపోతుంది. అంటే విపరీతమైన పరిస్థితులు ఉంటాయి. ఎక్కడంటే భారతదేశం కాదు, ప్రపంచం అంతటా ఉగాది తర్వాత నుంచి పరిశీలిస్తే అస్తవ్యస్తంగా తయారవుతుంది. అది ఏ రకంగా ఉంటుంది అది మనం ఒక్కొక్కటి తెలుసుకుందాం. ఇందులో ప్రధానంగా పరిశీలిస్తే రాజు ఎవరు? కుజుడు. ఈ సంవత్సరానికి అధిపతి, క్రోధినామ సంవత్సరానికి వచ్చేటప్పటికీ రాజుగా కుజుడు అంటే అంగారకుడు. మంత్రి వచ్చి శని, శనేశ్వరుడు మంత్రి. విచిత్రం ఏంటంటే జ్యోతిష్ శాస్త్రంలో చెప్పేది ఏంటంటే వీళ్ళిద్దరూ ఎవరు అంటే కుజశనులు ఇద్దరు కూడా రైవల్స్ అంటాం. రైవల్స్లో కూడా ఆగర్భ శత్రువులు, రైవల్స్ అంటేనే శత్రువులు. ఇంకా ఆగర్భ శత్రువులు అంటే మామూలుగా మామూలు శత్రుత్వం కాదు, పచ్చగడ్డి వేస్తేనే వేయకపోయినా మండుతుంది అన్నట్టు. అంత శత్రుత్వం ఉన్నటువంటి వాళ్ళిద్దరికీ ఆధిపత్యాలు వచ్చినాయి. అసలు పాపగ్రహాలు అందున పాపగ్రహాలతో కూడి మళ్ళీ ఆధిపత్యాలు కూడా అవి వచ్చినాయి. రాజేమో కుజుడు, మంత్రి శని. అంటే రాజు చెప్పిన మాట మంత్రి వింటాడా? ఇప్పుడు మనిద్దరికి మిత్రత్వం ఉందనుకో, మా అండర్స్టాండింగ్ ఉందనుకో, మీరు చెప్పిన పని నేను చేయటమో, నేను చెప్పిన పని మీరు చేయటమో జరుగుతుంది. ఆఫీసుల్లో అయినా అంతే కదా, కార్యాలయాల్లో తీసుకుని అంతే కదా, ఆ చెప్పిన మాట విన్న వాళ్ళు తీసేస్తారు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఆధిపత్యం రాజ్యాధిపత్యం, రాజుగా కుజుడైతే మంత్రి శని. దీని ద్వారా ఏం జరుగుతుంది? ప్రతి స్థానంలో కూడా ప్రధాన స్థానాలు ఉంటాయి కదా కార్యాలయాల్లో, ఒక చైర్మన్ అనండి, ఎండి అనండి, లేదా మంత్రుల్లో కానీ ముఖ్యమంత్రి అనండి, ప్రధానమంత్రి అనండి, దేశాధినేతలు అవ్వచ్చు, వారు చెప్పిన మాట కింద వాళ్ళు వినరు సరిగ్గా. పరస్పర వైరుధ్యంగా ఉంటుంది. మనం చెప్పాము వినట్లేదని ఉంటుంది, ఈయన చెప్పింది కరెక్ట్ కాదేమో అని వీళ్ళకు ఉంటుంది ఆలోచన విధానం. ఎందుకని? ఆధిపత్యాలు శత్రుత్వం కదా. చెప్పిన పని ఇన్ టైంలో ఎప్పుడు జరగదు. ఇది ప్రధానంగా వచ్చేటువంటి మొదటి ఇబ్బంది. ఇక ఇందులో ఉన్న 9 గ్రహాల్లో శుభగ్రహాలని గురు, శుక్రులు, బుధుడు శుభగ్రహాల కింద చెప్తూ ఉంటాం చంద్రుడితో పాటుగా. చంద్రుడు అందును ప్రధానంగా చెప్పేటప్పటికీ శుక్లపక్ష చంద్రుడిని శుభుడిగా చెప్తాం జ్యోతిష్యంలో. కృష్ణపక్ష చంద్రుడు అంటే క్షీణచంద్రుడు ఉంటాడు కదా, క్షీణచంద్రుడిని పాపగ్రహంగా చెప్తాం. ఈ శుక్లపక్షం అంటే అసెండింగ్ ఆర్డర్, కింద నుంచి పైకి వెళ్తూ ఉంటాడు చంద్రుడు. సన్న గీతలాగా ప్రారంభమై పౌర్ణమి వచ్చేప్పటికి నిండు చంద్రుడు అయిపోతాడు. అక్కడ ఈ శుక్లపక్ష చంద్రుడు అసెండింగ్ ఆర్డర్లో ఉన్న చంద్రుడిని శుభగ్రహంగా చెప్తాం, డిసెండింగ్ ఆర్డర్ దిగిపోతున్నప్పుడు ఉన్న చంద్రుడిని క్షీణ చంద్రుడిని వచ్చే పాపగ్రహంగా చెప్తాం. అందుకని చంద్రుడు మధ్యముడు. ఇట్లా ఉన్న పరిభాషలో మిగిలిన గ్రహాలన్నీ, మిగిలిన గ్రహాలంటే రవి, కుజుడు, మరి శని, రాహుకేతువులు, ఈ 5 గ్రహాలు ఎప్పుడూ పాపగ్రహాలే, ఎప్పుడూ కూడా పాపగ్రహాలే. సూర్యుడు కూడా, సూర్యుడితో సహా పాపగ్రహాలుగానే చెప్తాం డీఫాల్ట్గా, అది మామూలు శాస్త్రంలో ఉన్నది. బుధుడు వచ్చేటప్పటికి న్యూట్రల్గా చెప్తాం, అంటే సముడు పాపగ్రహంతో కలిస్తే పాపగ్రహం అయినా, శుభగ్రహంతో కలిస్తే శుభుడు. అంటే బుధుడికి వచ్చేటప్పటికి న్యూట్రాలిటీ ఒకటే ఇచ్చారు. ఈ రకంగా తీసుకున్నప్పుడు ఈ సంవత్సరంలో 21 ఆధిపత్యాల్లో 6 ఆధిపత్యాలు శుభగ్రహాలకి, 15 ఆధిపత్యాలు పాపగ్రహాలకు వచ్చినాయి. ఇంకా విచిత్రం చూద్దాం చూడండి. పాపగ్రహాలు ఎవరో మీకు చెప్పాను 5 అని, రవి, కుజ, శని, రాహుకేతువులు. వీళ్ళల్లో 2 గ్రహాలకి ఇంకా ఎడిషనల్గా ఉంది. ఈ పాపగ్రహాలు 5 కూడా 2 గ్రహాలు ఎవరు అంటే కుజుడు, రాహువుకి పాపగ్రహంతో పాటుగా క్రూరగ్రహాలు. క్రూరగ్రహం అంటేనే ఆ మాట అర్థం చేసుకోండి, మృగాల్లో క్రూర మృగం అంటాం. అంటే ఏంటంటే వివేకం, విచక్షణ, విజ్ఞానం మూడు ఉండవు. సింహం ఉందనుకోండి ఎవరు కనపడినా చంపేస్తుంది, అంటే విచక్షణ ఏముండదు. మరి అదే ఇటు వచ్చేటప్పటికి లేడి కానీ ఎవరిని చంపవుగా, తారతమ్యం మనకు కనపడుతోంది కదా. అంటే వివేకం, విచక్షణ, విజ్ఞానం కూడా కోల్పోయిన వాడినే క్రూరుడు అంటాం. అలాంటి క్రూరగ్రహాలు పాపగ్రహంతో పాటు, క్రూరగ్రహం ఎవరయ్యా అంటే కుజుడు, కుజుడు అత్యంత ప్రమాదం. తర్వాత అలాంటి ప్రాపర్టీ ధర్మం ఉన్నవాళ్ళు ఇంకోళ్ళు ఎవరు అంటే రాహు,
అందుకని రాహు దాన్ని ఏమని చెప్తామంటే వాహనస్థాన రాహు అత్యంత ప్రమాదం. ముక్కలు ముక్కలుగా అంటే వాహనం కింద పడి చచ్చిపోతారు. క్రూరగ్రహం పాపగ్రహంతో పాటు క్రూరం అంటే విచక్షణ ఏమి ఉండదు. ఈ ఆ దోషం ఎందుకు వస్తుంది అంటే పెద్ద గోలది. ఇప్పుడు ఈ సందర్భంలో చెప్పలేము కదా. ఇప్పుడు మనం ఇటు వచ్చేటప్పటికి రాజు క్రూరగ్రహం అయినటువంటి పాపగ్రహం అయినటువంటి కుజుడికి రావటం ద్వారా ఈ సంవత్సరం మొత్తం ఫలితాలు తీసుకుంటే దేశం మొత్తం రాష్ట్రం గ్రామం దగ్గర నుంచి మొదలు పెడితే గ్రామం పట్టణం నగరం ఇట్లా వరుసగా రాష్ట్రం దేశం ప్రపంచం ఎక్కడ చూసినా కూడా ఏదో రకంగా అలదడి ఉంటూనే ఉంటుంది. అంటే సంతృప్తి అనేది ఉండదు ఎవరికి. అలదడి గోల ఇదొకటే కాకుండా కుజుడు ఆధిపత్యం రావడం ద్వారా విపరీతంగా ఏం జరుగుతాయంటే భూ సంబంధ తగాదాలు ఎక్కువ ఉంటాయి. భూమి మీదేనండి, న్యాయంగా ధర్మంగా మీదే భూమి. బయట వ్యక్తి వచ్చి ఆక్రమించేసి ఇది నాదే అనేస్తాడు. చూడండి ఎంత ప్రమాదకరమో. అంటే భూ సంబంధ గొడవలు ఎక్కువ ఉంటాయి. ఇవే కాకుండా ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ ప్రధానంగా మనం పరిశీలిస్తే ఆస్తి తగాదాలు, తోబుట్టుల మధ్య ఆస్తి తగాదాలు అవి ఏ స్థాయికి వెళ్తాయి అంటే ఎప్పుడు మనం చూడనివి అవి దాదాపు హత్యల వరకు వెళ్ళిపోతాయి. అత్యంత ప్రమాదం అంటే భూ సంబంధ హత్యలు. ఉదాహరణ ఈ సంవత్సరం ఇన్ని హత్యలు జరిగినాయి అంటే అందులో జరిగినవి 100 అనుకుంటే 100లో సగం ఇవే ఉంటాయి భూమి సంబంధంగా. ఇవి కాకుండా స్థిరాస్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు అంటే ఆక్రమించేసుకోవడం, అన్యాయం అధర్మం అవినీతి చేసే వాళ్ళకి సైర వ్యవహారం చేస్తారు, దోపిడీ దొంగలు పగలే వస్తారు రాత్రిళ్ళు కాదు. అంటే ఈ రకంగా ఏం జరుగుతుంది అంటే దొంగతనాలు ఎక్కువ అవుతాయి. ఇంకా చెప్పాలంటే బంగారం దొంగతనం ఎక్కువ జరుగుతుంది, సువర్ణాన్ని అపహరించే వాళ్ళు ఎక్కువైపోతారు, విచక్షణ ఏమి ఉండదు, పగలపోటు కూడా దొంగతనాలు జరుగుతాయి. ఆ రకంగా అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. ఇవి వచ్చేటప్పటికి వ్యక్తిగతం మనకి స్థలం అంటే వ్యక్తిగతమే కదా, ఎవరికి సంబంధించిన వాళ్ళ ఆస్తులు, స్థిరాస్తికి సంబంధించిన ఇబ్బందులు, తర్వాత బంగారానికి సంబంధించిన ఇబ్బందులు, ఇవన్నీ వ్యక్తిగతంగా వస్తాయి. ఇక దేశ కాలమానాన్ని పరిశీలించామనుకోండి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే దేశానికి దేశానికి సరిహద్దు దేశాలు దాదాపుగా యుద్ధం చేస్తున్నట్టే ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి యుద్ధం వరకు కూడా వెళ్ళే ప్రయాణం అంటే ఆ స్థితి కనబడుతుంది మనకి. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే రష్యా ఉక్రెయిన్ అని ఇంకేవో దేశాలు ఇజ్రాయిల్ అని జరుగుతున్న యుద్ధాలు కొత్తగా ఇంకా మళ్ళీ ప్రారంభం అవుతాయి. ఇవి కాకుండా కూడా ప్రారంభం అవుతాయి. ఎందుకని కుజుడే రాజు కదా. కుజుడు ఏంటంటే యుద్ధానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు, అవసరం ఉన్నా లేకపోయినా యుద్ధానికి వెళ్ళిపోతాడు. అది అత్యంత ప్రమాదకరం. దాని ద్వారా రాష్ట్రాలకి రాష్ట్రాలకి తగాదాలు, దేశాలకి దేశాలకి తగాదాలు, దాదాపు ప్రపంచం మొత్తం అశాంతితో ఉంటుంది. కుజుడు రాజు వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి. చాలా అరిష్టాలే చెప్పాలంటే ఇంకా భూమికి సంబంధించిన అరిష్టాలు చెప్తాం చూడండి. ఇవన్నీ ఒక భాగం. ఆయనేగా అధిపతి. మనకి శ్లోకంలో ఏం చెప్తాం, ధరణీ గర్భతం భూతం విద్యుత్ కాంతి సమప్రభం అని ప్రారంభంలోనే చెప్పాము. ధరణి అంటే భూదేవి, ధరణీ గర్భ సంభూతం భూదేవికి జన్మించినటువంటి వాడు ఎవరు, కుజుడు. ఇంకోవైపు ఏం చెప్తాం అంటే ఇంకో ప్రమాణం దీనికి, భూమి పుత్రో మహా తేజ జగతాం భయకృస్ సదా వృష్టి కృదృష్టి హర్తాచ పీడాం దహతు మే కుజః అని ప్రమాణం మంత్రంలో చెప్తాం. ఇది సాధారణంగా ఎవరు వినుండరు, అలా అరుదైంది. భూమి పుత్రో మహాతేజ, ఎంత తేజస్సు అట ఆయనకి. మహా అనే పదం ఎక్కడ వాడం, ఎక్కడ వాడతాం, మహాదేవుడు అంటే ఆయన మించిన దేవుడు లేరు, మహాపర్వతం అంటే అంతకు మించిన పర్వతం లేదు కదా. మహాపర్వతం ఏది అని చెప్పాలంటే మీరు పర్వతం అని ఈశ్వరుడికి సంబంధించి. ఈ రకంగా మహాతేజ అంటే అంతకు మించిన తేజస్సు ఇంకెవరికి ఉండదు. అందుకనే సుబ్రహ్మణ్య స్వామి అంశగా చెప్తాం కుజుణ్ణి స్వరూపం కూడా. ఇక్కడ ధర మొదటి శ్లోకంలో కూడా ధరణీ గర్భతం భూతం విద్యుత్కాంతి, విద్యుత్కాంతి అంటే ఎంత తేజస్తో ఉంటాడు. రెండో దాంట్లో మంత్రంలో భూమి పుత్రో మహాతేజ జగతాం భయకృస్ సదా, ఇక్కడ ప్రధానంగా రెండో లైన్లో ఏం చెప్తున్నారంటే వృష్టి కృదృష్టి హర్తాచ. వృష్టి అంటే ఏంటంటే అతివృష్టి అనావృష్టి, అంటే విపరీతంగా వానలు పడటం పడకపోవటం వర్షాభావం అంటాం అనావృష్టి. ఈ వృష్టిని
అంటే ఈ వానల్ని ఇచ్చేవాడు కుజుడే. వృష్టి రెండో పదం చెప్పారు, వృష్టి కురుదృష్టి హర్తాచ చూపు పోగొట్టేవాడు కుజుడే. విజన్ పోయింది నాకు అంటారు కదా కొంతమంది, ఆ పోగొట్టేవాడు కూడా కుజుడే. పీడాన్ దహతు మే కుజహ, మే అంటే నాకు, కుజహ అంటే ఎలాంటి పీడనన్నా తొలగించు స్వామి అని ప్రార్థించడం. అంటే ఇక్కడ కుజుడు ఏం చేస్తాడు, ఆయనకు ఆధిపత్యం వచ్చింది కదా, ఒక తోట విపరీతంగా వానలు పడిపోతాయి, ఒక తోట అసలు వానలే ఉండవు. దీని ప్రభావంతో నాకున్న అవగాహనలో దాదాపు జూలై వచ్చిన వాళ్ళు ఉండవు ఈ తోట. అంటే వర్షాభావం ఎక్కువగా ఉంటుంది, వానలు పడక అల్లాడిపోతారు. ఈ వానలు ఎక్కడ పడతాయి, పడవలసిన తోట పడవు, వెళ్ళిపోయి కొండల మీద పడతాయి. ఎవరికి ఉపయోగం అమ్మా, అంటే పడుతుంది, నిరుపయోగం అన్నమాట. అంత చిత్ర విచిత్రమైన స్థితి ఇది. భూ సంబంధంగా, భూ సంబంధంగా ఇబ్బంది వచ్చింది అంటే ఎవరికి ఇబ్బంది, ప్రపంచంలో అందరికీ ఇబ్బందే కదా. పంటలు పండకపోతే వచ్చే తర్వాత ఇబ్బందే కరువు, ఇక తర్వాత వచ్చేటప్పటికి ఉన్నట్టుండి భూమికి అడుగున ఉన్నటువంటి ఈ అగ్ని పర్వతాలు కానీ ఇతరత్ర లావాలు బయటికి రావటం, సునామీలు కానీ ఇవి ఒక చోటని కాదు, దాదాపుగా ప్రతి చోట కూడా ఉంటాయి ఇలాంటి ఉత్పాతాలు. మన దేశంలో కొంత తక్కువ ఉంటాయి, ఎందుకంటే మొదటి నుంచి మన కర్మభూమి. అంటే ఎవరికి ఎక్కువగా ఈ ప్రభావం ఉంటుందంటే, ఈ మనం ప్రధానంగా చెప్పాలి అంటే ఆస్ట్రేలియా వైపు ఖచ్చితంగా ఉంటుంది, తర్వాత కెనడా అమెరికా ప్రాంతం ఉంటుంది, ఈ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది. ఆస్ట్రేలియా వైపు ఉంటుంది, ఈ ఇటువైపు వచ్చేప్పటికీ యూరోపియన్ అంటే ఈ కాంటినెంట్లో కూడా ఉంటుంది, తీవ్రత ఎక్కువ ఉంటుంది. ప్రధానంగా మనకి తక్కువ ఉంటుంది, మొదటి ఈ ఎఫెక్ట్లు మనకి ఉంటాయి, మనకి తక్కువ ఉంటాయి, ఎందుకంటే మొదటి నుంచి మన కర్మభూమి నిరంతరం ఎక్కడో ఏదో ఒక శుభకార్యక్రమం భగవత్ప్రీతిగా జరుగుతూ ఉంటుంది కదా. అంత మీరు చూడండి, కరోనా తర్వాత కూడా చాలా దేశాలు అల్లాడిపోయినాయి, మన దగ్గర లేదు ఆ తీవ్రత. ఎందుకంటే మొదటి నుంచి మనకి కర్మభూమి అని ఎందుకు చెప్తామంటే స్వయంభూ జ్యోతిర్లింగాలన్నీ ఇక్కడే వెలిసినాయి, ఇంకే దేశాల్లో లేవు. కారణం ఆ అంటే భూమికి సంబంధించి కూడా మనకి ఇక్కడ శక్తి ఉంటుంది, సహజంగా ఉండే శక్తి ఉంటుంది. అది ఉన్నా కూడా అందరూ ప్రత్యేకంగా చేయవలసిన పని ఏంటంటే ఈ యొక్క ఉపద్రవం దేశానికి రాకూడదు, రాష్ట్రానికి రాకూడదు, నగరానికి అద్దాడితే నగరం పట్టణం మన గ్రామం మన ఇంట్లో కూడా వస్తుంది. ఇబ్బంది అనేది ఎప్పుడైనా అంతే కదా, ఏ ఇబ్బంది అయినా. అంటే వ్యక్తిగతంగా ప్రతి వాళ్ళు బాగుండాలంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం మొత్తం కుదిరితే ప్రతిరోజు కుదరని పక్షంలో కనీసం మంగళవారం రోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ ఇది చదవటం చాలా ఉత్తమం. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం లేదా ఈ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కుజుడి ప్రీతిగా చేయడం అనేది అత్యంత అవసరం. చేస్తే వాళ్ళ కుటుంబం వరకు ఎవరు చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది. ఇలా కాదు, అలా చేసుకోవడం ద్వారా చాలా మంచిది. కుజుడికి కాస్త మనం శాంతి చేసిన వాళ్ళం ఉంటాం. విపరీతమైన క్రోధినామ సంవత్సరం కదా, ఆయన కోపాన్ని మనం తల్లార్చిన వాళ్ళం ఉంటాం. ఇది దేశ కాలమాన పరిస్థితులు ఎక్కడ చూసుకున్నా కూడా దాదాపుగా ఇది. భూమికి సంబంధించి వానలు పడవు, అతివృష్టి అనావృష్టి, ఇటువైపు వచ్చేప్పుడు ఇందాక తెలియపరిచినట్టు దోపిడీలు హత్యలు మానభంగాలు దొంగిలించటం, దాదాపు భూమికి సంబంధమైన తగాదాలు, ఇతరత్ర దేశంలో రాష్ట్రాల్లో అశాంతి, ఏదో ఒక అశాంతి ఉంటుంది. ఇది మొత్తం మీద పరిశీలిస్తే మనకి దాదాపుగా ప్రజల్లో కానీ ఎక్కడ చూసినా కూడా కొంత అలదడితో పాటు ఖర్చు కూడా పెరిగిపోతుంది. పంటల్లో తీసుకుంటే మటుకు కుజుడు ఆధిపత్యం వచ్చింది కాబట్టి ఎర్ర భూములు అంటే ఎర్ర నేగడ భూములు అంటారు, ఎర్ర భూములు అంటారు, రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ అని ఉంటాయి కదా, ఎర్ర భూముల్లో పంటలు బాగా పండుతాయి. బ్లాక్ సాయిల్ కంటే రెడ్ సాయిల్లో భూముల్లో పంట ఈల్డింగ్ దిగుబడి అంటాం కదా, దిగుబడి చాలా బాగుంటుంది. ప్రధానంగా వచ్చేప్పుడు కందులు పంటలు కానీ ఎరుపు ధాన్యాలు కానీ ఇవన్నీ చాలా బాగా పండుతాయి, వాటికి రేటు కూడా బాగా వస్తుంది. వివరించారండి, ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు.